NTR jail avakasalo muguru villainlalo oka villain ga kannada vivadaspada hero Duniya Vijay ni teeskonunnarata. 6 nelala kritam kannada cine parisramalo jarigina vishadam gurtunda. Masti gudi ane cinema shooting lo iddaru artistlu maranincharu. Sarayina bhadrata jagratalu teeskokapovatam valane ani unit nirlakshyam karanangane vallidaru maranincharani telindi. Danto aa cinemalo hero nirmananlo unna bhagaswamaina Duniya Vijay meeda tatkalika nishedham vetupadindi. కన్నడ పరిశ్రమలో ఇప్పుడు విజయ్కి అవకాశాలు లేవు. అందుకే ఇప్పుడు విజయ్ ఇతర పరిశ్రమల్లో అవకాశాల కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడు విజయ్కి ఒక బంపర్ ఆఫర్ తగిలింది. అది టాలీవుడ్లో. ఏ సినిమా ఏమిటో తెలుసా? ఎన్టీఆర్ జైల్ అవకుశాలో ముగ్గురు విలన్లో ఇతన్ని ఒక విలన్గా తీసుకోనున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ 3 పాత్రల్లో ఒకటి నెగిటివ్ రోల్ అని వినిపిస్తోంది. అయితే ఈ రోల్ నెగిటివ్గా ఉంటుంది తప్ప పూర్తి స్థాయి విలన్ కాదన్నమాట. జైల్ అవకుశ నిన్ననే శ్రీరామనవమి సందర్భంగా జైల్ అవకుశ లోగో మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక షూటింగ్ జోరు కూడా కొంచెం పెంచాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా 4 రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ అవి చిన్న చిన్న సీన్లే. ఇంకా ఇద్దరు హీరోయిన్లను విలన్లను ఫైనలైజ్ చేయలేదు. ఆర్టిస్టుల మరణం వివాదంలోనే కాదు, హీరోయిన్లుగా నివేద థామస్ సమంతాలను ఓకే చేసి విలన్ పాత్రల సంగతి కూడా తేల్చేసే పనిలో ఉన్నారు దర్శకుడు బాబీ. ఇద్దరు ఆర్టిస్టుల మరణం వివాదంలోనే కాదు, గతంలో సెట్స్లోనే ఒకరిపై చేయి చేసుకున్న కారణంగా కూడా దునియా విజయ్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద వ్యక్తి ఈ రకంగా పలు వివాదాల్లో ఇరుక్కుని నటుడుగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో అంతలా వివాదాస్పద వ్యక్తిగా దునియా విజయ్ వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఉన్నట్టుండి మన ఎన్టీఆర్ జైల్ అవకుశాలో ప్రధాన విలన్ పాత్ర కోసం ఈయనను డైరెక్టర్ బాబీ సంప్రదించాడని తెలియడం ఇన్నర్ సర్కిల్లో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయ్యింది. ధృవీకరించలేదు. ఇదే సమయంలో స్క్రిప్ట్స్ నచ్చడంతో పాటు తన పాత్ర కూడా బాగా నచ్చడంతో దునియా విజయ్ వెంటనే ఎన్టీఆర్ సినిమాకు ఓకే చెప్పేశాడని, దీంతో ప్రధాన విలన్ పాత్రకు ఇప్పుడు ఈయననే ఖరారు చేశారని ప్రచారం జరుగుతోందిట. అయితే ఇంకా ఏ విషయమూ అధికారికంగా ధృవీకరించలేదని ఇండస్ట్రీ టాక్.